మనం ప్రస్తుతం జమికుట్ట మండలం కాపులపల్లి కోరపల్లిలో ఉన్నాం రాత్రి ఆరు దాటుతుంది సాయంత్రం ఆరు దాడుతుంది డీకేఆర్న మరికొద్ది సేపట్లో ఈ గ్రామానికి రాబోతున్నట్లుగా తెలుస్తుంది చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎక్కడికక్క బీజేపీ నేతలకైతే మంచి స్పందన వస్తుంది గ్రామాల నుంచి బీజేపీ నేతలు చెప్తున్న దాని ప్రకారం అయితే భారీ మెజార్టీతో మేము గెలుస్తామంటున్నారు భారీ బయట నుంచి కూడా పెద్ద ఎత్తున నేతలు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు మనతో కొంతమంది ఉన్నారు ఇక్కడి నుంచి వచ్చారు ఎలా ఉంది ప్రచారం నేను మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుని రఘునాథరావు ప్రచారం చాలా బాగా జరుగుతుంది అంటే అన్ని వర్గాలు కూడా ఈరోజు ఈ బై ఎలక్షన్ రావడానికి కారణం ఏంటిది ఈ బై ఎలక్షన్ రావడానికి కారణం కేసీఆర్ వేరేలను చూస్తే ఓరుస్తలేడు కేసీఆర్కి ఏంటంటే ఒక తన కుటుంబమే అనే దాని మీద ఉన్నాడు ఎవరి ఎదుగుదలనూ ఓరుస్తలేడు కనుక ఈరోజు ఈటల రాజేందర్ గారి మీద లేనిపోని అవినీతి ఆరోపణలు పెట్టి రాత్రి రాత్రికే మంత్రి పదవి నుంచి తొలగించి ఈ ఎలక్షన్ రావడానికి కారణం ఇక్కడ కూడా బై ఎలక్షన్స్ అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీ చనిపోతే వస్తుంది కానీ ఈ ఒక్క బై ఎలక్షన్ రావడానికి కారణం ఏంటంటే ఈ బై ఎలక్షన్లో కేసీఆర్ ఏదైతే కుటుంబ పాలన నిరంకుశ పాలన ఏదైతే ఉందో దానికున్ను ఇంకొక వైపు ఈటల రాజేందర్ గారు నేనేం తప్పు చేయలేదు కేవలం తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి నా మీద అవినీతి ఆరోపణలు అనే వైపు మధ్య నడుస్తున్న ఎలక్షన్ ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు వాళ్ళ మైండ్లో చాలా క్లియర్గా ఉన్నది హరీష్ రావు వచ్చి ఇక్కడ ఎన్ని డ్రామాలు వేసి ఎంతమంది లీడర్లను ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి కొన్నా కూడా ప్రజలందరూ ఈటల రాజేందర్ వైపు ఈ రోజు కూడా ఈటల రాజేందర్ అనుచరులను కొంతమందిని పార్టీలో కండవ కప్పి చేర్చుకోవడం జరిగింది రోజు రోజు ఒకరు ఒకరు జారిపోతున్నారుగా ఏ ధైర్యంతో చెప్తున్నారు ఈ పోయిన వాళ్ళంతా కూడా ఎవరైతే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు వీళ్ళందరూ ఎవరైతే పోయినరో వాళ్ళందరికీ కూడా ఒక విషయం తెలుసు వాళ్ళందరినీ ఈరోజు ఎలక్షన్ తెల్లారి నుంచి హరీష్ రావు ఇక్కడ కనబడేడు హరీష్ రావు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తలేడు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసేది ఈటల రాజేందర్ గారు రేపు ఇక్కడ ఈ నియోజకవర్గంలో గత ఇరవై సంవత్సరాల నుంచి అభివృద్ధి పనులు చేసింది ఈటల రాజేందర్ ప్రతి కుటుంబంతో ఈటల రాజేందర్ గారికి ఒక సంబంధం ఉన్నది కుటుంబంలో వాళ్ళకు విద్య కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఏదో ఒక విధంగా గత ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళందరికీ సహాయం చేసిన వ్యక్తి ఈటల రాజేందర్ ఈ నియోజకవర్గం ఇక్కడ మనం చూస్తాం ఈ కాపులపల్లి చిన్న మూడు వందల కంటే తక్కువ జనాభా ఉన్నపల్లె ఇక్కడికి ఎంత మంచి రోడ్ ఉంది ఇక్కడ నుంచి మనం చూస్తాం సో ఇట్లా నియోజకవర్గంలో అభివృద్ధి చేసిండు ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండి వాళ్ళకి అవసరాలు ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలను తీర్చిన వ్యక్తి ఈటల రాజేంద్ర సీఎం సభ పెడితే బీజేపీ పని అయిపోతుంది కాబట్టి ఈసీని మేనేజ్ చేసి ఈసీతో సీఎం సభ లేకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ సీఎంకి ఎవ్వరు ఇక్కడ భయపడేటోళ్ళు లేరు ఈట సీఎం ఆల్రెడీ ఒకసారి వచ్చి సభ పెట్టిపోయింది ఇక్కడ సభ పెట్టిపోయినా కూడా ఇక్కడ బీజేపీ వాళ్ళు అందరూ తిరుగుతున్నాము ప్రచారం చేస్తున్నాము ఇవాళ టీఆర్ఎస్కి టిఆర్ సీఎంకి టీఆర్ఎస్ నాయకులకు ఓడిపోతామనే భయంతో అన్ని రకాల ఆరోపణలు చేస్తారు మొన్న బీజేపీ వాళ్ళు చేయడం వలన దళిత బంధు ఆగిందని ఒక ఆరోపణ చేశారు మా రాష్ట్ర అధ్యక్షులు చాలా క్లియర్గా చెప్పారు మేము నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఎలక్షన్ల కంటే ముందు హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వండి కేసీఆర్కి తెలుసు అన్ని విషయాలు తెలుసు కేసీఆర్కి మనం హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసినాము వరదలప్పుడు పదివేల రూపాయలు ఇస్తామన్నారు కానీ ఎలక్షన్ కోడ్ పేరు మీద ఆగితే ఆ రోజు కూడా బండి సంజయ్ గారు ఉత్తరం రాసిరని కేసీఆర్ ఒక ఫోర్జరీ క్రియేట్ చేసి ఒక లెటర్ చేసిండు అదే సేమ్ స్టైల్ మళ్ళీ ఇప్పుడు కూడా వేస్తున్నారు కేసీఆర్కి నిజంగా దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే ఆయన సభ పెట్టి డెబ్బై రోజులైంది ఈ డెబ్బై రోజులల్లో హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న అందరి దళితులకు దళిత బంధువు ఇవ్వగలుగుతుండే కానీ కేసీఆర్ ఏంటంటే ఎలక్షన్ కోడ్ రావాలి అని దాన్ని ఆపి ఎలక్షన్ కోడ్ పేరు మీద ఈరోజు దళితులకు ఇవ్వకుండా దాన్ని బీజేపీ మీద నెట్టడానికి ప్రయత్నం హరీష్ సిలిండర్ సిలిండర్ పెట్టుకొని దండం పెట్టండి బీజేపీని బొంద పెట్టండి అని హరీష్ రావుకి నిజంగా పేద ప్రజల మీద ప్రేమ ఉంటే ఈరోజు పెట్రోల్ డీజిల్లో నలభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది నలభై రూపాయలు తగ్గించు మరి నువ్వు ఆర్థిక శాఖ మంత్రివి కదా రాష్ట్ర ప్రభుత్వం వాటా నలభై రూపాయలు వంద రూపాయల తగ్గిస్తే పెట్రోల్ డీజిల్ ఇవ్వాలి అరవై రూపాయలకి వస్తుంది హరీష్ రావు కూడా ఒకటి అర్థమైందంటే ఈ ఎలక్షన్లో కేసీఆర్ టార్గెట్ ఈటల కంటే ఎక్కువ హరీష్ రావు ఈ ఎలక్షన్లో ఓడిపోతే హరీష్ రావు చాప్టర్ క్లోజ్ అయిపోతుంది దుబ్బాకల స్టార్ట్ అయింది హరీష్ రావు చాప్టర్ క్లోజ్ అవ్వడము ఇది సెకండ్ టైం ఈ ఎలక్షన్లో కేసీఆర్ టార్గెట్ హరీష్ రావు హరీష్ రావుని బొంద పెడదామని కేసీఆర్ డిసైడ్ అయ్యిండు అందుకనే హరీష్ రావుని ఈ ఎలక్షన్కి ఇన్ఛార్జ్ చేసి పంపించాడు ఈ ఎలక్షన్ ఓడిపోతే ఈటల రాజేందర్కి హరీష్ రావు దగ్గర మనిషి ఈ ఎలక్షన్లలో సరిగా పనిచేయలేదని హరీష్ రావుని పక్కన పెడటానికి ఈ ఎలక్షన్ కారణమవుతుంది ఇది మీరు రాసి పెట్టుకోండి నవంబర్ సెకండ్ మరి ఇదే నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సీరియస్గా గెలవాలని అనుకుంటే కేటీఆర్ ఎందుకు వస్తలేడు ఈ నియోజకవర్గానికి ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదా పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉండాలి కదా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లు అందరు ఇక్కడ తిరుగుతున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ మా ఏడు రోజుల పర్యటన ఉంది మరి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు ఇక్కడికి వస్తున్నాడు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిలబడ్డ వ్యక్తి గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది కానీ బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఏం అభివృద్ధి చెందుతుంది పదిహేను సంవత్సరాలు ఈ ఆరు టర్మ్లు ఏం చేయని వ్యక్తి ఈసారి ఏం చేస్తాడని ప్రశ్నిస్తున్నారు ఈరోజు నిధులన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి గ్రామానికి ఎన్ని రూ కోరపెల్లి గ్రామానికి వంద రోజుల పని పథకం కింద ఎన్ని లక్షలు వచ్చినాయి రోడ్ల కొరకు ఎన్ని వచ్చినాయి స్వచ్ఛ భారత్ కింద ఎన్ని వచ్చినాయి ప్రతి ఒక్క వివరాలు మేము ఈరోజు పెట్టడం జరుగుతుంది ప్రతి గ్రామంలో ప్రతి రూపాయి ఈరోజు జరిగిన అభివృద్ధి అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రోడ్లై కావచ్చు చెట్లై కావచ్చు బాత్రూమ్ లాట్రిన్లవి కావచ్చు ప్రతి రూపాయి శ్మశాన వాటిక కావచ్చు రైతు వేదిక కావచ్చు ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఈటల రాజేందర్ గారు వస్తే కేంద్ర ప్రభుత్వం నిధులను ఇంకెక్కువ తీసుకురావచ్చు ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయొచ్చు ఈరోజు దుబ్బాకలో రఘునందన్ రావు గారు గారు గెలిచి దాదాపు సంవత్సరం అవుతుంది రఘునందన్ రావు గారు అధికార పార్టీలో లేనంత మాత్రాన దుబ్బాకల డెవలప్మెంట్ అయితే లేదా ఇక్కడ కరీంనగర్లో బండి సంజయ్ గారు గెలిచినారు నిజామాబాద్లో అరవింద్ గారు గెలిచినారు అన్ని చోట్ల డెవలప్మెంట్ అవుతుంది సో డెవలప్మెంట్ చేయాలి అంటే ఒక అధికార పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే అధికార పార్టీ ఇచ్చే నిధులు ఏవి లేవు నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సో కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఇంకెక్కువ పనులు చేయడానికి అవకాశం ఉంటుంది ఈటల రాజేందర్ గారికి ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తామని చెప్పేసి ఇంత రాత్రిపూట ఇంత పల్లెటూర్ల చిన్న పల్లెటూరులో కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఉన్నారని ఈ పల్లెటూరు కూడా మంచి రోడ్లు వేసిన ఘనత ఈటెల్దే అంటున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఓటు స్టూడియో